మండలం కోమటిపల్లి 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిజాంపేట పట్టణానికి చెందిన అశోక్ అనే యువకుడు గత 15 రోజుల క్రితం వివాహం కాగా తన భార్యతో కలిసి అత్తవారింటికి రాఖీ కట్టడం కోసం వచ్చాడు. అలా వచ్చిన అశోక్ ఈ రోజు ఉదయం పెట్రోల్ పోసుకోవడానికి వచ్చి పెట్రోల్ పోసుకుని తిరిగి వెళ్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఒక కాంక్రీట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వందలాదిగా తరలివచ్చి రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డం పెట్టి ఆందోళనకు దిగారు. సుమారు 3 గంటల పాటు రోడ్డుపై ఆందోళన చేపట్టడం వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.